స్వాతిష్ చిట్టి చిట్కాని ఆదరిస్తున్న మీ అందరికీ స్వాగతం ఇవాళ వీడియోలో నేను కార్తీక మాసంలో జరుపుకునే మాస శివరాత్రి పూజా విధానం క్లుప్తంగా వివరిస్తాను తప్పులుంటే గనక మన్నించండి ఈసారి మాస శివరాత్రి కార్తీక మాస ఆఖరి సోమవారం అంటే నవంబర్ ఇరవై ఐదున రావటం చాలా విశేషం శివరాత్రులు నాలుగు రకాలు ఒకటి నిత్య శివరాత్రి ఇది అఘోరాలు సాధువులు పాటించే వ్రతం రెండవది మాస శివరాత్రి ప్రతి నెల అమావాస్యకి ముందు వచ్చే చతుర్దశి నాడు జరుపుకునేది మూడవది మాఘ శివరాత్రి మాఘ బహుళ పాడ్యమి నుంచి మాఘ బహుళ చతుర్దశి అంటే మహాశివరాత్రి వరకు పదమూడు రోజులు చేసుకునేది నాలుగవది మహాశివరాత్రి మాఘ బహుళ చతుర్దశి నాడు ఆచరించేది ప్రతి నెల బహుళ చతుర్దశి అంటే అమావాస్య ముందు వచ్చే చతుర్దశిని శివరాత్రి అంటారు శివుని జన్మతిథిని అనుసరించి ప్రతి నెలా జరుపుకునేదే మాస శివరాత్రి మహాశివుడు లయకారకుడు అంటే జీవన్ మరణాలకి కారకుడు అమావాస్య తిథి కేతువుకి ఈరోజు చంద్రుడు క్షీణించి ఉంటాడు చంద్రుడు మనఃకారకుడు అలాంటి చంద్రుడు దశలో ఉన్నప్పుడు జీవరాశులన్నిటి మీద కేతు ప్రభావంతో ఆరోగ్య సమస్యలు జీర్ణ సమస్యలు మనస్సుకి సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి అందుకే అమావాస్య పౌర్ణమి తిథులకు ముందు కొందరి ఆరోగ్యం క్షీణించడం జరుగుతుంది వీటి తీవ్రత మన మీద తక్కువగా ఉండటానికి ఈ మాస శివరాత్రి ఆరాధన చేసేవాళ్ళు మన పెద్దవాళ్ళు అందులోనూ కార్తీక మాసంలో వచ్చే మాస శివరాత్రి మహత్యమే వేరు ఈరోజు తెల్లవారుజామునే లేచి కృతికా నక్షత్రాల్ని దర్శించి స్నానాదులు పూజాతికాలు ముగించి శివాలయానికి వెళ్ళాలి ఈనాడు పగలు ఉపవాసం ఉండి ప్రదోషకాలంలో శివునికి మారేడు దళాలతో కానీ గంగతో కానీ పూజ చేయాలి చంద్రుడు కనపడడు కాబట్టి నక్షత్ర దర్శనం తర్వాత ఉపవాస దీక్ష విరమించాలి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించని వారు ఈరోజు తులసి కోట దగ్గర వెలిగించవచ్చు కొంతమంది నక్షత్ర దీపం జలదీపం కూడా ఈరోజు వెలిగిస్తారు ఇవి ఎలా చేయాలో నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈరోజు చేసే దానాలు అంటే దీపదానం లింగదానం శాలిగ్రామ దానం విశేష ఫలితాలను ఇస్తాయి ఇవేవి ఇవ్వలేని వారు తులసి మొక్కని దానమిచ్చిన పుణ్యఫలమే శివాలయంలో కార్తీక మాసంలో వచ్చే మాస శివరాత్రి కావడం వలన తెల్లవారుజామునే స్వామివారికి మహాన్యాస రుద్రాభిషేకము భస్మాభిషేకము పండ్ల రసాలతో అభిషేకము లక్ష బిల్వార్చన వంటి విశేష పూజలు జరుపుతారు సాయంకాలం ముత్తైదువులతో ఆకాశ దీపాన్ని వెలిగించి సహస్ర జ్యోతిలింగార్చన పూర్ణాహుతి శివపార్వతుల కళ్యాణాలు నిర్వహిస్తారు పూజ వలన జాతకంలోని క్షీణచంద దోషముల తీవ్రత తగ్గుతుంది సంతానలేమి ఉన్నవారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది వృత్తి అవరోధాలు తొలగుతాయి మాస శివరాత్రిని ఆచరించిన వారికి మరలా జన్మ ఎత్తే బాధలుండవని అంటారు ఇది అండి ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను ఎలా ఉందో నా కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి ఎందుకంటే మీకు ఎలాంటి వీడియోస్ కావాలి మీరు నా నుంచి ఇంకేం కోరుకుంటున్నారు అన్నది నాకు ఖచ్చితంగా అర్థమవుతుంది నా ఛానల్ మీకు నచ్చినట్టయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు